ప్రారంభమైన తెలంగాణ ఉద్యమ వేదిక ఆ కొద్ది రోజుల ముందే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమే నేను చేసే పనని చెప్పి మిషన్ కాకతీయ పనిలో మట్టి తట్ట ఎత్తినటువంటి కోదండరామ్ని ఉద్దేశించి స్పష్టంగా ఎవరి మీద ఈ మట్టి వేయడానికి మీరు పోతున్నారు ఇవాల తెలంగాణ ద్రోహులు దొంగలు పెరుగుతున్నటువంటి రాష్ట్రంలో కూడా ఇది పునర్నిర్మాణం అవుతుందని చెప్పి ఒక ప్రశ్న లేవనెత్తింది అక్కడి నుంచి మొదలు పెడితే ఉద్యమకాల చరిత్ర రికార్డు చేసింది ఇవాళ అనేకమైన పనులు చేస్తూ ఇవాళ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా కోదండరామ్ గారు ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు అట్టడి వర్గాల రాజ్యాధికారం అనేది ఇంతకాలం తర్వాతన్న సాకారం కావాలని చూస్తున్నారు ఏళ్ల నుంచి ఎస్సీ బీసీలు తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పాత్ర పోషించారు సబ్బండ వర్ణాలు పోషించినాయి అన్ని కులాల వాళ్ళు కూడా పాత్ర తీసుకున్నారు ఇవాళ వాళ్ళు న్యాయమైన వాటా కోసం ఎదురు చూస్తున్నారు కానీ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కొనసాగుతుంది ఎటు చూసినా నలుగురు ఉన్నటువంటి కుటుంబ పాలన కొనసాగుతుంది తెలంగాణ సామాజిక వర్గంలో 0.404% అన్నటువంటి సామాజిక వర్గం తెలంగాణ రాజకీయాలను శాసిస్తామన్నది దీనికి భిన్నంగా మిగతా ప్రజలందరూ కూడా ఒక ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో మనం ఎటువైపు తేల్చుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది మనం కలిసి పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పడం కోసం ఒక బహిరంగ లేఖని ఇవాళ కోదండరామ్ గారికి 3 పేజీల బహిరంగ లేఖని వారికి అనేక ప్రశ్నలు గతంలో ఉన్నటువంటి జేఏసీ ప్రారంభమైన కానించి ఉద్యమ వేసి ప్రారంభమైన కానించి ఈ 1000 రోజుల్లో జరిగినటువంటి పరిణామాల్లో మీరు కలిసి రావాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది మీతో పాటు తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేయడానికి ఒక పార్టీ అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అది తెలంగాణ ఇంటి పార్టీ కావాలి తెలంగాణ ప్రజల యొక్క నిట్టాళ్ళు నిలబడేటువంటి హక్కుల యొక్క పార్టీ కావాలి ఆకాంక్ష నిలబెట్టే పార్టీ కావాలి నిజాయితీ ప్రతిరూపమైన పార్టీ కావాలని చెప్పడం కోసం వారికి ఒక బహిరంగ లేఖను మేము ఇవ్వాలి మొత్తం సభాముఖంగా అంటే మీ అందరి సమక్షంలో ఇస్తున్నాం వారు సానుకూలంగా స్పందిస్తారని భావిస్తా ఉన్నాం దాంట్లో అనేక విషయాలు చర్చించినాం వారికి లేఖలు ప్రస్తావించిన మీ దీక్ష మీరు చేస్తున్నప్పుడు మీకు దీక్షకు అనుమతి ఇవ్వలేదు మేము నవంబర్